సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు లయన్స్ క్లబ్ గవర్నర్ భట్టాచార్జీ. మండలంలోని కాట్నపల్లిలో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే విజయరమణరావు శంకుస్థాపన చేశారు. ఎలిగేడి మండలంలోని లాలపల్లిలో బస్ షెల్టర్ను లయన్స్ గవర్నర్ ప్రారంభోత్సవం చేశారు. సుగ్లాంపల్లిలో వాటర్ ప్లాంట్ కోసం భూమి పూజ చేశారు. అలాగే సుల్తానాబాద్లోని శివాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం వివేకానంద స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్, శ్రీనిధి లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు ఆరోగ్యంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు ఈరోజు ఇక్కడ ఈ యంత్రాన్ని దాదాపు 6 లక్షల రూపాయల విలువ గలటువంటి దాన్ని మరి ప్యూరిఫైడ్ వాటర్ సెంటర్ను ఇక్కడ సుల్తానాబాద్కి ఇచ్చినందుకు వారికి నేను మరొకసారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మినరల్ వాటర్కు ఏదైతే ప్లాంట్ ఉన్నదో దానికి అదే నీరును అందించే విధంగా కూడా మేము నీటి కొదవ లేకుండా ప్యూరిఫైడ్ చేయడానికి, ఆ నీటి కొదవ లేకుండా వీళ్ళకి అందించడానికి మేము గ్రామ పంచాయతీ పక్షంగా పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామని. హెల్త్ ప్రాబ్లమ్ ఈస్ బికాస్ ఆఫ్ ది వాటర్ బోర్న్ డిసీజెస్ నౌ, అండ్ మెయిన్లీ ఐడియా ఈజ్ టు ప్రొవైడ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్. ద వాటర్ నౌ ప్రొడ్యూస్ బై దిస్ ప్లాంట్ ఈజ్ ద సేమ్ వాటర్ వాట్ యు గెట్ ఇన్ అకోఫినా ఆర్ కిన్లే వాటర్ బాటిల్ విచ్ యూ పర్చేస్ ఫర్ 20 రూపీస్ 1 లీటర్, వేర్ ఎస్ హియర్ ది వాటర్ విల్ బి ప్రొవైడెడ్ 20 liters can for 3 to 4 rupees only. This is only to serve the people here, and the representative of the Mysore Vishal is also here. They will be looking after this plant for 7 long years. Electricity charges, everything will be borne by them. మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించినట్టయితే పబ్లిక్ యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నర్ గారి యొక్క ప్రోగ్రామ్ను, దాదాపు 6 కోట్ల ప్రాజెక్ట్ ఇది, ఈ యొక్క ప్రోగ్రామ్ను మా యొక్క రూరల్ ఏరియాలో సుల్తానాబాద్ క్లబ్కు దాదాపు ఒకటి కాట్నపల్లిలో, ఒకటి సుగ్లాంపల్లిలో, మరి ఒకటి పూసాల, ఒకటి సుల్తానాబాద్, 4 ప్లాంట్లు ఇచ్చినందుకు వారికి సభాముఖంగా నేను మా గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సుల్తానాబాద్లో ఈ నెల 30న అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉదయం 6 గంటలకు అభిషేకం, 9 గంటలకు రథయాత్ర, 12 గంటలకు భిక్ష, రాత్రిపూట పడిపూజ నిర్వహించినట్లు ఆలయ కమిటీ చెప్పింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రులు కావాలన్నారు. May 30 సోమవారం రోజున రేపు ఉదయము 6 గంటలకు అయ్యప్ప స్వామి యొక్క అభిషేకము, మహాభిషేకము నిర్వహించడం జరుగుతున్నది. అది మరి అదేవిధంగా రేపు 9 గంటలకు సోమవారము గ్రామ పురవీధుల గుండా రథోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. జరిగే యొక్క అటువంటి మెట్ల పూజ మహోత్సవానికి, నూతన గుడిలో జరిగే ఈ మెట్ల పూజ మహోత్సవాన్ని తిలకించే భక్తులకు, ఆ యొక్క జ్యోతిని చూసే భక్తులకు వారికి ఉండబడినటువంటి మరి కష్టాలు మరి మొత్తము కూడా తొలగిపోతాయని
గర్భగుడిలో భూమికి ఆ దేవునికి అనుసంధానమైనటువంటి వారి యొక్క ప్రతిష్టాపనకు ఈరోజు ప్రత్యేకంగా మరి బసంత్ నగర్ నుంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైన మూలికలతో కలిసినటువంటి మా మట్టిని మరి ఈరోజు గర్భగుడిలో నింపడం అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో మరి నింపడం జరుగుతుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్లోని శాసనగర్లో రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు తెలుగు తమ్ముళ్ళు. కాల్వ శ్రీరాంపూర్లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి గౌడ్ వెళ్తూ సుల్తానాబాద్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు తెలుగు తమ్ముళ్ళు. ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి కుట్రతో కుతంత్రంతో ఏదైతే చేస్తూ ఉన్నారో మొన్న నేను వారు కలిసినప్పుడు మరి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి నేను వస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి రేపు రాబోయే 2014 ఎలక్షన్ల దాకా మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. ఇలా మైక్ పట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే అది ఏ పార్టీ పెట్టినటువంటి భిక్ష అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్ష మీకు ఈరోజు ఎవరు మాట అది కేసీఆర్ కావచ్చు ఇంకా మిగతా నాయకులు ఎవరైనా కావచ్చు మరి అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించడం అనేది అది తెలుగుదేశం పార్టీ కాదు ఖాళీ రాబోయే రోజుల్లో మీరే ఖాళీ అవుతారు. ఇలా మేం కాదు నువ్వు చెప్పిన 100 సార్లు నేను నా పార్టీని గొంత పురుగును బుద్ధించుకుంటాను కృష్ణారావు వ్యక్తిని కవలించుకుంటాను 100 సార్లు చెప్పినావు నేను కలుపుతా మీరు తెలంగాణ ఏందని చెప్పి ఈరోజు మా అందరికి కూడా అనుమానం వస్తూ ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే మేము మాట్లాడతలేము మాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేది. నువ్వు మొదలు నీ విలీనం సంగతి చెప్పు మన తెలంగాణ వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు అది పక్కన పెట్టి నువ్వు ఎంతసేపు పునర్నిర్మిస్తాం బంగారు తెలంగాణ చేస్తాం అంటే ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేటువంటి మరో ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు అవినీతిమయం అయిపోయింది. మరి అధిక ధరలు పేదవాడు ఎవ్వడు కూడా ఈ ప్రభుత్వంలో కొనుక్కొని 2 పూటలు తినేటువంటి పరిస్థితి లేదు. సుల్తానాబాద్ మెయిన్ రోడ్లోని ఓ సెల్ షాప్ లో చోరీ జరిగింది. సుమారు 30,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు సందీప్ చెప్పాడు. శనివారం రాత్రి షాపు పైకప్పు రేకులు పగలగొట్టి సెల్ ఫోన్ మరికొంత నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సుల్తానాబాద్ మండలం గట్టపల్లిలో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరారు. డప్పు చప్పులతో భారీ ర్యాలీ తీశారు. బాణసంచ కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేసి సమావేశంలో ప్రసంగించారు దాసరి. Come
లిస్ట్ ఇవ్వండి. జైన ఏదో ఆ లిస్ట్ ఇవ్వండి. సింగాపూర్ శంకర్ గారు గారు, రుద్రాల సంఖ్య గారు, కలవల కృష్ణయ్య, విద్యాపూర్ రాజేష్, రాశ్రీకాంత్ గారు, సోముడి అందీప్ గారు, అంబాల యాదగిరి, కలవల రాజేశం, గుండేటి శిల్పి, అన్నే శ్రీనివాస్, నన్న నరేష్, నన్నే రమేష్. చాలా మంది చెప్తా ఉన్నారు మేము తీసుకొచ్చినంతలు ఈ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది కనుక పైన తల్లుతో చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు లేదు ఇంకా వచ్చినాక పెద్ద ఎత్తున చేసుకుందాం కానీ ఆరమధు పాంపే నారాయణ గారికి రమణయ్య గౌడ్ వైకుంఠ మల్లెట్ పటేల్ గారు ఒకటి కుమరణ గారికి పెద్దపల్లి మండపాట ప్రెస్ మిత్రులు దయచేసి భోజనం అరేంజ్మెంట్ కూడా ఉన్నది ఇక్కడ అయిపోయింది. ఒక్కటే విషయం ఒక్కటే విషయం చాలు వల్ల కానీ మన వాళ్ళందరూ కూడా ఈనాడు ప్రోగ్రామ్ లేక నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఒక్కరితో ఇద్దరితో ఉంటాయి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి రక్తం చిందకుండా ఏ విధమైనటువంటి అధ్యక్షులు కుమరంటే మనం చేస్తా ఉన్నాను. మనం ప్రతి మనిషికి చెప్పాలి, ప్రతి మనిషి దగ్గరికి. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, వైఎస్ఆర్ సిపి నాయకులు గాని, తెలుగుదేశం నాయకులు గాని, వీళ్ళందరూ కూడా ఒకటే ఒక లక్ష్యం వాళ్ళకు తెలంగాణ ఇయ్యద్దు, తెలంగాణ ఇయ్యద్దు, ఈ తెలంగాణ మాతోనే ఉండాలి. ఈ తెలంగాణ వాళ్ళు మనం వాళ్ళతో ఉంటే ప్రతిరోజు దోచుకొని తినడానికి అవకాశం ఉంటుంది, ప్రతిరోజు దోచుకొని తినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు తరతరాలుగా దోచుకుందాం అన్న ఆలోచనతోనే మరి దోచుకున్న ఏంటి, మరి అన్ని ఉద్యోగాలు దోచుకున్నారు, నీళ్లు దోచుకుంటారు, తర్వాత మన బొగ్గు దోచుకుంటారు, కరెంటు దోచుకుంటారు. అలాగే ముస్లిం సోదరులకు షాదీఖాన్ ఒకటి ఏర్పడతా ఉంది, ఆ షాదీఖానకు తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు. అలాగే చాలివాన సంఘానికి కూడా అక్కడ ఒక బోర్వెల్ వేయించినారు సంఘం దగ్గర, దానికి ఒక మోటార్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎట్టిద్దరని చెప్తావు వ్యతిరేకి, ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా పచ్చి వ్యతిరేకి, తెలంగాణ వద్దని చెప్తా ఉన్నాడు, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఉంటే ఆలోచనతో చెప్తా ఉన్నాడు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ వీరు మనసా వాచ తెలుగుదే మన తెలంగాణ ప్రజలను అడ్డుకునే విధంగా, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ ఆంధ్రబాబుల యొక్క పాలన మనకు వద్దని చెప్పి మనం ఒక శబ్దం తీసుకొని మనం ఇంటింటికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ వదల మండలం కొల్లూరులో ఇంటింటా కాంగ్రెస్ జెండా, సోనియా గాంధీకి ఎండా, తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముగంధరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు డప్పు చప్పలతో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు గీట్ల. పార్టీ కార్యకర్తలకి కానీ కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనం ఏ ఉద్దేశంతో వారు చెప్పినట్టుగా ఆయన గట్టి పట్టుదలతోటి ఎవరైనా చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఆమె అనేకమైనటువంటి ఇబ్బందులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి విషయం అభిప్రాయం ఏంటంటే గ్రామ గ్రామాల కూడా కాంగ్రెస్ పార్టీ అబ్దుల్ జలీల్ గారు కొలిబాక మల్లయ్య, బండారి శ్రీనివాస్, రమేష్, మాటూరు సతీష్,
మంజూరేలు హామీ చేసిండట, మంజూరు కానీ ప్రభుత్వం చేయలేదట. ఇగో ఈ విధంగా ఉన్నది వాళ్ళ ధోరణి. ప్రజలకు సేవ చేసే వాళ్ళను, ప్రజల సమస్యలను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. మేము ఫలానా ఎన్నుకోమని మేము చెప్తలేము. ఈ విధంగా మీరు ఆలోచన చేయండి అని చెప్తూ మరొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారి వాళ్ళ ఒక ఐరావత పర్వం తరగతి నిల్చుండేప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతుంది. వాళ్ళు మనం ఏమైనా పర్వాలేదు, నిద్ర ఓడిస్తున్నారే. నేను కూడా సోనియా గాంధీ గారి గురించి అనుకూల విదేశాలు, కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం ఎవరికి దేశంలో కూడా తెలంగాణ ప్రాంతంలో నిజంగా మనం ఎవరం కూడా ఈ యొక్క పరిస్థితి అడుకోకపోదు. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక్క పార్లమెంట్ సీట్ రాదు, అసెంబ్లీ సీట్ రాదు, డిపాజిట్ రావని భయపెట్టించినా నాకు సీట్లద్దు ఓట్లద్దు. తెలంగాణ ప్రాంత ప్రజలు 60 సంవత్సరాల నుంచి తరుస్తున్న కష్టాలకు మన పరిష్కారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని చెప్తాను. కనుక వాళ్ళకు సమర్థమైనటువంటి నాయకత్వం మాకే ఓటేమని చెప్తలేము. మేము వాళ్ళ బాగా ఆలోచించుకుని మనం నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే మన భవిష్యత్తుకు ఒడ్డలు పెట్టాలన్నటువంటి మాట ఈ సందర్భంలో మీకు మనవి చేస్తాం. అందుకొరకు వాళ్ళ జరిగే పరిణామాలు ఏమవుతున్నాయో ప్రచారం కొరకు కాదు, ప్రజలకు మంచి కొరకు చేయాలి. ఇంకా ఎందుకు ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నిజంగా కేసీఆర్ తెలంగాణ రావాలని ఉందా, లేకుంటే రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఉందా? ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇవాళ ఎవరున్నారా అందులో అంటే, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల యజమానులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు, మామూలు ఎవరు లేడా. 2014 ఎన్నికలు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల రామకృష్ణారెడ్డి. సుల్తానాబాద్ మండలం కుదురుపాకలో వివిధ పార్టీల నుండి 120 మంది బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమం బీజేపీ నేత చాతరాజు రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.